ఒక్కెర కోళ్ళ పరిశ్రమ రైతులు కాకపోయినప్పటికీ ఈ పేరు వినని వారు ఉండరు ఒకప్పుడు ఊరిలో ఈ వ్యాధి సంక్రమిస్తే కుప్పలు కుప్పలుగా తట్టలు తట్టలుగా కోలు చనిపోతూ ఉండేవి అలాంటి పరిచయం అక్కర్లేని వ్యాధి ఇది అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదనే చెప్పుకోవాలి మార్కెట్లో చాలా చక్కటి వ్యాక్సిన్స్ వచ్చేసాయి ఈ టీకాని బ్రాయిలర్లలో నాటుకోళ్ళల్లో లేయర్స్లో అన్ని కేటగిరీల్లో కూడా వేసుకోవచ్చు మార్కెట్లో చాలామంది మనకి చెప్తూ ఉంటారు ఆ కంట్లో ఒక చొక్క ఈ కంట్లో ఒక చుక్క వేసుకోమని అయితే ఒక చొక్క అంటే ఏంటి శాస్త్రీయంగా ఒక చొక్క అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంఎల్ అనమాట అప్పుడు వన్ ఎంఎల్ తీసుకుంటే మనకి ఇరవై చొక్కలు పడాలి ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మన వ్యాక్సిన్ని టెన్ఎంఎల్ డైలీ యూనిట్లో కలిపితే మనకి రెండు వందల డ్రాప్స్ తయారైనట్టు అంటే వంద డోసులు వేయాలంటే రెండు వందల చొక్కలు వేసుకోవాలన్నమాట ఒక డోస్కి వెరసి రెండు చొక్కలు ఆ కంట్లో ఒక చుక్క ఈ కంట్లో ఒక చుక్క అయితే ఈ టీకా ఎప్పుడు వేసుకోవాలి పిల్ల పొదిగాక మొదటి వారంలో ఏదో ఒక రోజు అంటే సుమారుగా నాలుగు నుంచి ఏడు రోజుల్లోపు ఏదో ఒక టైంలో మనం వేసుకోవటం జరుగుతుంది అది కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్న పిల్లలకే వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ టీకా వేసాక నెక్స్ట్ త్రీ డేస్ అంటే ఐబీడీ కోర్స్ ఉంటుంది కాబట్టి ఆ టీకా వేసుకోకుండా జాగ్రత్త పడాలి వీడియోలో చూపిన విధంగా టూ ఎంఎల్ నార్మల్ సెలెన్ తీసుకొని వ్యాక్సిన్ వెయిల్లోకి పంపించి పునర్నిర్మించుకోవాలి అంటే రీకన్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వ్యాక్సిన్ వైల్లో ఉన్న టూ ఎంఎల్ని ఇంకో ఎనిమిది ఎంఎల్ నార్మల్ సెలైన్తో మిక్స్ చేసుకోవాలి అంటే వంద పిల్లలకు ఒక వైలు వ్యాక్సిన్ వంద డోసులు వైలు టెన్ ఎంఎల్ నార్మల్ సెలైన్ వెరసి రెండు వందల చొక్కలు వస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మీ దగ్గర ఐదు వందల పిల్లలు ఉన్నట్లయితే ఐదు వైల్స్ వంద డోసులువి ప్లస్ యాభై ఎంఎల్ నార్మల్ సెలైన్ కలుపుకుంటే మీకు వెయ్యి చొక్కలు తయారవుతుంది ఆ గంటలో ఈ చొక్క ఒక గంటలో ఒక చొక్క మొత్తం ఐదు వందల డోసులు తయారవుతాయి అయితే రైతులు చాలామంది మార్కెట్లో లభ్యత ఈ వైలు ఎన్ని డోసుల్లో దొరుకుతుంది అని అడుగుతూ ఉన్నారు వంద డోసుల్లో దొరుకుతుంది రెండు వందల డోసుల్లో దొరుకుతుంది ఐదు వందల డోసులు దొరుకుతుంది వెయ్యి డోసులు లార్జర్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి మన దగ్గర మన ఫామ్ కెపాసిటీని బట్టి డోసుని సెలెక్ట్ చేసుకోవాలి లసోటా లాగా డబుల్ డోస్ వేయం కాబట్టి ఎన్ని డోసులు కావాలో అన్ని డోసులే కొనుక్కోవటం ఉత్తమం తర్వాత వెయ్యి డోసులకి ఒక వంద డోసులు అడిషనల్గా తీసుకోవటం కూడా చాలా ఉత్తమమైందని గుర్తుపెట్టుకోండి అయితే ఎంత రేటు పడుతుంది ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మనకి కరోనాలో ఆల్ఫా బీటా గామా డెల్టా డెల్టా ప్లస్ వేరియంట్స్ అంటే స్ట్రెయిన్స్ ఉన్నట్లు కుక్కరిలో కూడా ఆర్డీఎఫ్ వన్ లసోటా ముక్తేశ్వర్ కోమరావు అనే స్ట్రెయిన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆర్డీఎఫ్ లసోటా రెండు స్ట్రెయిన్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఏది మొదట వేసుకోవాలి ఏది తర్వాత వేసుకోవాలి అని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు సో మొదట ఎఫ్తో ప్రైమింగ్ చేసి తర్వాత లసోటా వేసుకున్నట్లయితే అదనంగా సంక్రమించే రెస్పిరేటరీ వ్యాధులు రాకుండా మనం కాపాడుకున్నట్లు అవుతుంది మొదట కంపల్సరీగా ఆర్డీఎఫ్ వేసుకోవటం ఉత్తమనే గమనించాలి రీకన్స్టిట్యూట్ చేసిన వ్యాక్సిన్ని ఎల్లప్పుడూ కూడా ఐస్గడ్డ మీదే ఉంచుకోవటం ఉత్తమం పునర్నిర్మించుకున్న వ్యాక్సిన్ని ఆ కంటిలో ఒక చుక్క ఈ కంటిలో ఒక చుక్క కోడి పిల్ల మన చేతిలో ఉండగానే కుటక వేయటం మనం గమనించి తర్వాత మాత్రమే దానిని మిగతా ఫ్లాక్లోకి రిలీజ్ చేయటం ఉత్తమం అవసరమైతే నాసికా రంధ్రాల్లో కూడా అటువైపు ఒక చుక్క ఇటువైపు ఒక చుక్క వేసుకోవటం ఉత్తమం దీన్ని ఇంట్రా నేజల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు చూసారు కదా ఆర్డిఎఫ్ డోసుల్లో తిరుగుతుంది ఎలా పునర్నిర్మించుకోవాలి ఎలా వెయ్యాలి అనే ప్రక్రియని ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం